ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు రఘురాజు. కాసేపట్లో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారించనున్నారు ఈ అంశంపై. విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకుంటారు చైర్మన్ మోషేన్ రాజు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, సో విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకుంటున్నారు చైర్మన్ మోషన్ రాజ్ అని అప్డేట్ అంటోంది. సో ఏ రకమైన నిర్ణయం ఉండొచ్చు, ఏంటి అప్డేట్? అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి చట్ట వ్యతిరేక పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఇందుకూరు రఘురాజు పైన అనర్హత వేటు పైన నేడు ఆ విచారణ జరగనుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘురాజు తెలుగుదేశం పార్టీలో తన కుటుంబ సభ్యులు పంపడం కాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు లేళ్ల అప్పారెడ్డి ఫిర్యాదు చేశారు శాసనమండలి చైర్మన్ కు. ఆ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇప్పటికే ఆ నోటీస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీస్ పంపించారు. రఘురాజు ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందినటువంటి మోషన్ రాజు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇవాళ 11 గంటలకు ఇందుకూరు రఘురాజుని వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే ఏం నిర్ణయం జరుగుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ పైన అనర్హత వేటు వేశారు. అదేవిధంగా జంగా కృష్ణమూర్తి పైన అనర్హత వేటు వేశారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యి పార్టీ ఫిరాయించి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ప్రజాప్రాతినిధి చట్టాన్ని ఉల్లంఘించారు అన్న ఉద్దేశంతో ఇద్దరు పైన అనర్హత వేటు వేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఇప్పుడు ఇందుకూరు రఘురాజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికై తెలుగుదేశం పార్టీకి ఫిరాయించారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుగుతున్నారు. నేను 11 గంటలకు విచారణకు హాజరయ్యి ఇందుకూరు రఘురాజు ఏం సమాధానం చెప్తారో ఆ సమాధానంతో చైర్మన్ సంతృప్తి చెందకపోతే అప్పుడు చైర్మన్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే, ఫిరాయించడానికి ఏమి రీజన్ ఉంటుంది, ఏం సహేతువైన కారణం ఉంటుంది సతీష్? అయితే జంగా కృష్ణమూర్తి అవచ్చు, అలాగే వంశీ, అదే నిర్ణయం ఇప్పుడు కూడా వెలువడుతుంది అనుకోవచ్చా? ఇంకేమన్నా సర్ప్రైజెస్ ఉంటాయి? ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుకి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆ ఫిర్యాదుల్లో కొన్ని ఆధారాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించారు ఇప్పటికే శాసనమండలి చైర్మన్. ఆధారాల ఆధారంగానే అనర్హత పిటిషన్ విచారణకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆధారాలని ప్రశ్నిస్తారు. దాన్ని నిరూపించుకున్నటువంటి పక్షంలో నిరూపించుకోవాల్సిన పక్షంలో అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉన్నారు.